ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ప్రివ్యూలో చూడండి, మీరు కూడా మాత్రం సింపుల్గా రిపబ్లిక్ డే వాట్సాప్ స్టేటస్ని చాలా అంటే చాలా బాగా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మాత్రం అయితే నేను అన్ని మల్టీ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకుంటే మాత్రం చాలా క్లాసిక్ మాత్రం చాలా అంటే చాలా ప్రొఫెషనల్ మాత్రం చాలా నీట్గా వచ్చి ఫ్రెండ్స్ జస్ట్ సింపుల్ ఏం లేదు. మాత్రం ఒక సింగిల్ మీ ఫోటో పెట్టుకొని జస్ట్ మనం రిపబ్లిక్ డే 26 జనవరి అని పెట్టుకొని చాలా బాగా నీట్గా ఎడిట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు కనుక ఈ స్టేటస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ప్లీజ్ ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను, నా కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఫ్రెండ్స్ నేను ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కానీ ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ కానీ చాలా బాగా ఎడిటింగ్ చేసుకొని మీకోసం తీసుకొస్తాను. ఆల్రెడీ నేను మనం రిపబ్లిక్ డే మనం టీషర్ట్ మీద మనం ఏ టూల్ యూజ్ చేసుకొని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్ సింపుల్గా. ఈ వీడియోని కూడా మీరు ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో చాలా క్లియర్ చెప్తాను. మీరు ప్రివ్యూలో ఆల్రెడీ చూసే ఉంటారు, ఒకవేళ ప్రివ్యూ అనేది మ్యూట్ చేశాను కదా. మీరు మాత్రం ఫుల్గా చూడాలనుకుంటే మాత్రం నా టెలిగ్రామ్ లేదా ఇన్స్టాలో ఆల్రెడీ పోస్ట్ పెట్టాను, వాటి లింక్స్ కూడా మాత్రం కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఫ్రెండ్స్. ప్లీజ్ అందులోకి వెళ్ళి కూడా కొంచెం చూసి నాకు సపోర్ట్ చేయండి. ఒక జస్ట్ ఫ్రెండ్స్ ఇది మాత్రం కైన్ మాస్టర్లో ఎడిట్ చేశాను, చాలా అంటే చాలా బాగా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, డెడ్ ఈజీ. ఇక్కడ మాత్రం ఏం లేదు, మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను, జస్ట్ ఫుల్ ఫైర్ లింక్ ఇస్తాను. మీరు ఫోటో అనేది రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఇంకా ఎటువంటి మీరు చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కింద మాత్రం మీ అయితే కైన్ మాస్టర్ ప్రీసెట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ కైన్ మాస్టర్ ప్రీసెట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ ఏ విధంగా చేసుకోవాలి కూడా చెప్తాను. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఏం చేశానంటే ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ అయిన వస్తుంది. ఇక్కడ మాత్రం ఓకే నొక్కండి. ఒక ఓకే నొక్కిన తర్వాత ఇక్కడ మాత్రం మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఆ ఫోల్డర్లకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం చూడండి రిపబ్లిక్ డే ప్రీసెట్ అని ఆల్రెడీ మాత్రం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను కదా, ఆటోమేటిక్గా చూడండి మనకైతే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా మనకు ఆటోమేటిక్గా నేను తీసుకున్న ప్రతి ఒక్క ఫైల్ అనేది మీకు మీ కైన్ మాస్టర్లో కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది. ఒకవేళ మీకు కైన్ మాస్టర్లో ఇంపోర్ట్ కాకపోతే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, మీకు సపరేట్గా లింక్స్ కూడా షేర్ చేస్తాను. ఒకవేళ మీకు అయినా ఇంపోర్ట్ కాకపోతే కూడా చాలా బాగా నీట్గా ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో ప్రతి ఒక్క నేను సపరేట్ కూడా లింక్స్ షేర్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం చూసారు కదా మీరు జస్ట్ సింపుల్ ఏం లేదు. ఇక్కడ మాత్రం మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం మహేష్ బాబు సార్ ఫోటో ఉంటుంది కదా, ఓకేనా, మహేష్ బాబు సార్ ఫోటో ఉంటుంది ఇక్కడ. ఆ ప్లేస్లో మాత్రం సింపుల్ ఇక్కడ చూడండి మనకి మహేష్ బాబు సార్ ఫోటో ఉంది ఫ్రెండ్స్. ఆ ప్లేస్లో జస్ట్ రీప్లేస్ మీద క్లిక్ చేసుకోండి. మీ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎరేజ్ చేసుకొని పెట్టుకోండి. అక్కడ బ్యాక్గ్రౌండ్ మీ ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ కాకపోతే మాత్రం మనం న్యూ వర్షన్ కైన్ మాస్టర్ అయితే మాత్రం ఆటోమేటిక్గా ఎరేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఓల్డ్ వర్షన్ కైన్ మాస్టర్లోకి అయితే ఇబ్బంది అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ మాత్రం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, మనకి ఎగ్జాంపుల్కి మనం ఈ ఫోటో తీసుకున్నాము, ఈ ఫోటో అనేది మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది. అందుకోసం ఏం చేశానంటే ఇక్కడ చూడండి మనకైతే మ్యాజిక్ రిమూవర్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది. చూడండి చూసారు కదా మనకు ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. చూసారు కదా మనకు ఇక్కడ మొదలు కాకపోతే మనకు ఫోటో అనేది మనకు రిపబ్లిక్ డే లాస్ట్లో వస్తుంది. అందుకోసం మీరు ఫోటో దీన్ని మాత్రం సెంటర్ టు బ్యాక్ చేసుకోండి. సెంటర్ టు బ్యాక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా బ్రింగ్ ఫార్వర్డ్, ఓకేనా, మళ్ళీ టూ సార్లు మాత్రం బ్రింగ్ ఫార్వర్డ్ చేసుకోండి. మీకు చాలా నీట్గా వస్తుంది ఓకేనా, బ్రింగ్ టు ఫ్రంట్ ఓకేనా. ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు మనం 26 రిపబ్లిక్ డే ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం చూడండి దీన్ని బ్రింగ్ టు ఫ్రంట్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా మనకు ఆటోమేటిక్గా మీరు ప్రివ్యూలో చూసిన విధంగా మాత్రం మీకు కూడా వీడియో అయితే అయిపోయింది ఓకేనా. ఈ విధంగా మాత్రం మీకు కూడా మాత్రం సింపుల్గా వీడియో అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో ఎడిటింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ప్లీజ్ ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను ఫ్రెండ్స్, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేసే నేను ఇంక ఇలాంటి మంచి మంచి ఫెస్టివల్ సంబంధించి కానీ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా ఎడిట్ చేసి నా ఛానల్లో పోస్ట్ పెడతాను ఓకేనా. ప్లీజ్ ఒక బ్రదర్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఓకేనా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా. బై ఫ్రెండ్స్.